మనమందరం సినిమాలు చూస్తుంటాం. ఆ సినిమాలు మన దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఎలా వస్తుందో చాలామందికి తెలియదు. ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్కి సినిమా వస్తుందని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇది ఒక ఓవర్వ్యూ మాత్రమే. అసలు ఈ బిజినెస్ లోపల ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్ నుంచి మూవీ థియేటర్కి వచ్చే ప్రాసెస్ ఏంటి? గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్, షేర్, ఇవన్నీ ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు కన్సిస్టెంట్గా రావాలంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అందుకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇన్ఫోమాన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? తన డబ్బుతో ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు, ఆ సినిమాని అమ్మేసి ప్రాఫిట్స్ తెచ్చుకుంటాడు. దిస్ ఈజ్ బేసిక్ బిజినెస్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్కి అయ్యే ఖర్చు ఏంటి? సినిమా తీయడానికి ప్రొడక్షన్ కాస్ట్ అండ్ సినిమా ప్రమోషన్ కాస్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం, బ్యానర్స్ కట్టడం, అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇలా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ కాస్ట్ కూడా ప్రొడ్యూసరే చూసుకుంటాడు. సో టోటల్ మూవీ కాస్ట్ ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ కాస్ట్. ఒక మూవీ ప్రొడ్యూసర్ నుంచి థియేటర్ వరకు ఎలా వస్తుందంటే, ప్రొడ్యూసర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ సినిమా నిర్మాణం చేస్తారు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్ముతారు. ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏరియా వైజ్ ఉండొచ్చు, ఆల్ ఇండియాకి ఒకే డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు, అలాగే వరల్డ్ వైడ్ ఒకే డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండొచ్చు. జనరల్గా తక్కువ బడ్జెట్ సినిమాలకి ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అండ్ జనరల్గా పెద్ద సినిమాలకి ఒక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాత్రమే మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్కి అమ్ముతారు. ఈ థియేటర్ సింగిల్ స్క్రీన్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్ కూడా అవ్వచ్చు. మల్టీప్లెక్స్ అంటే ఒకే ప్లేస్లో ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి. జనరల్గా మల్టీప్లెక్సెస్ని ఏషియన్ సినిమాస్, పీవీఆర్ సినిమాస్ నడిపిస్తాయి. ఆ థియేటర్స్ ఏషియన్ సినిమాస్, పీవీఆర్ సినిమాస్ వాళ్ళ సొంతవి అయి ఉండొచ్చు, లేకపోతే థియేటర్స్ రెంట్కి తీసుకుని ఆ కంపెనీస్ థియేటర్ని డెవలప్ చేసి మూవీస్ నడిపిస్తుండొచ్చు. ఈ సింగిల్ స్క్రీన్ నడిపించే వాళ్ళు, మల్టీప్లెక్స్లు నడిపించే వాళ్ళనే ఎగ్జిబిటర్స్ అంటారు. వీళ్ళందరితో ప్రొడ్యూసర్కి కనెక్షన్ ఉండదు. ఒక ప్రొడ్యూసర్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్తో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి రకరకాలుగా మూవీని అమ్మొచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా 3 మెథడ్స్ని ఫాలో అవుతారు. 1, కమిషన్ బేస్డ్ సిస్టమ్. ఈ కమిషన్ బేస్డ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ నుంచి మూవీని కొనుక్కోడు. ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ మూవీని తీసుకుంటాడు, బట్ డబ్బులు ఇవ్వడు. ఎప్పుడైతే టికెట్స్ అమ్మకం జరుగుతుందో ఆ వచ్చే డబ్బులో కొంత కమిషన్ని డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఇది 5% కావచ్చు, 10% కావచ్చు, 20% కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఈ కమిషన్ని ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మూవీ రిలీజ్ అవ్వకముందు డిస్కస్ చేసి ఫిక్స్ చేసుకుంటారు. ఈ సిస్టంలో డిస్ట్రిబ్యూటర్కి ఎలాంటి రిస్క్ ఉండదు, ప్రొడ్యూసర్ పైన మొత్తం రిస్క్ ఉంటుంది. సినిమా చూడడానికి అసలు ఎవరూ రాకపోతే డిస్ట్రిబ్యూటర్కి కూడా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే కమిషన్ తక్కువ వస్తుంది కాబట్టి ఛార్జెస్కి కూడా అవి సరిపోవు. జనరల్గా ఇలాంటి ప్రాసెస్తో చిన్న సినిమాలు నడుస్తాయి, ఎందుకంటే ఎక్కువ పాపులర్ కాని వ్యక్తులు మూవీలో ఉంటే చూడ్డానికి జనాలు తక్కువ వస్తారు. ఆ మూవీలో కంటెంట్ చాలా బాగుంటే తప్ప ఆ సినిమా హిట్ అవ్వడం కష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోరు. 2, అవుట్ రైట్ పర్చేస్ మెథడ్. ఈ ప్రాసెస్లో ప్రొడ్యూసర్ నుంచి థియేటర్లో రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ థియేట్రికల్ రైట్స్ కొనుక్కుంటాడు. ఎంత ప్రాఫిట్ వచ్చినా మొత్తం డిస్ట్రిబ్యూటర్కే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడ్యూసర్కి సినిమా తీయడానికి 100 కోట్లు ఖర్చు అయితే, డిస్ట్రిబ్యూటర్కి 150 కోట్ల రూపాయలకి అమ్మితే ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ 50 కోట్లు అంతే. సినిమా రిలీజ్ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ప్రొడ్యూసర్కి ఆల్రెడీ 50 crores ప్రాఫిట్ ఫిక్స్ అయిపోయింది. సినిమా రిలీజ్ తర్వాత ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మొత్తం డిస్ట్రిబ్యూటర్ పైనే ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి 150 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అన్నమాట. ఒకవేళ సినిమా 50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి 100 కోట్ల నష్టం అన్నమాట. 3, ఎంజీ రాయల్టీ మెథడ్. ఎంజీ రాయల్టీ మెథడ్ అంటే మినిమం గ్యారంటీ రాయల్టీ. పేరులోనే ఉంది, మినిమం గ్యారంటీ. మినిమం గ్యారంటీ ఎవరికంటే డిస్ట్రిబ్యూటర్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్ తన ఏరియాలో సినిమాని నడిపించడానికి 10 లక్షలకు రైట్స్ కొనుక్కుంటే అది మినిమం గ్యారంటీ రేట్ అన్నమాట. అంటే 10 లక్షల రూపాయలు కలెక్ట్ అయ్యే వరకు మొత్తం డిస్ట్రిబ్యూటర్కే వెళ్తుంది. 10 లక్షల తర్వాత కలెక్ట్ అయ్యే డబ్బు ప్రొడ్యూసర్తో డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకోవాలి. జనరల్గా 50% ప్రొడ్యూసర్, 50% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, 10 లక్షలకు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని కొనుక్కుంటే 10 లక్షలు మినిమం గ్యారంటీ,
దీనిపైన 20% ఛార్జెస్ కూడా యాడ్ చేసి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. అంటే 10 lakhs ప్లస్ 20% ఆఫ్ 10 lakhs, టోటల్ 12 లక్షలు కలెక్ట్ అయ్యే వరకు మొత్తం డిస్ట్రిబ్యూటరే తీసుకుంటాడు. 12 లక్షల తర్వాత ఏదైతే కలెక్ట్ అవుతుందో అదంతా ప్రొడ్యూసర్తో షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 20 లక్షలు కలెక్ట్ అయితే 12 లక్షలు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, మిగతా 8 లక్షల్లో 4 లక్షలు ప్రొడ్యూసర్కి 4 లక్షలు డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. దీంట్లో కూడా డిస్ట్రిబ్యూటర్కి రిస్క్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉండదు. మినిమం గ్యారంటీ తర్వాత కలెక్ట్ అయ్యే అమౌంట్లో 50% డబ్బు ప్రొడ్యూసర్కి ఎక్సెస్ ప్రాఫిట్ అన్నమాట. కలెక్ట్ అయ్యే డబ్బు యొక్క అకౌంట్స్ అన్నీ ప్రొడ్యూసర్తో డిస్ట్రిబ్యూటర్ షేర్ చేస్తూ ఉండాలి. ఈ 3 మెథడ్సే కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 3 మెథడ్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాలో అయ్యే కామన్ మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అని చూసాం కదా, 2000 కంటే ముందు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ మనుషులే ఉండేవారు. 2000 తర్వాత ప్రొడక్షన్ కంపెనీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వచ్చాయి. ఒక్కోసారి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకీమామ సినిమా ప్రొడ్యూస్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా సురేష్ ప్రొడక్షన్సే. అంటే వెంకీమామ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే అన్నమాట, అదే సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్ ఓన్లీ ప్రొడ్యూస్ చేయదు, అలాగే వాళ్ళ సినిమాని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయదు. వేరే ప్రొడ్యూసర్ ఆర్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాలకి ఎవరో ప్రొడ్యూసర్స్, బట్ డిస్ట్రిబ్యూషన్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్లో ఇంకా చాలా ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ చేస్తుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అలాగే ఒక సినిమాకి ఒకే ప్రొడ్యూసర్ ఆర్ ప్రొడక్షన్ కంపెనీ ఉండదు, మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ పార్ట్నర్స్గా ఉండొచ్చు. రీసెంట్గా వచ్చిన వకీల్ సాబ్ మూవీని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ బోని కపూర్ యొక్క బేబీ ప్రాజెక్ట్స్. వకీల్ సాబ్ని డిస్ట్రిబ్యూట్ చేసేది జీ స్టూడియోస్. ఇంకా చాలామందికి గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్, షేర్ ఇవేంటో తెలీదు. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. టికెట్ అమ్మితే వచ్చే డబ్బుని గ్రాస్ కలెక్షన్ అంటారు, అంటే టికెట్ ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ టికెట్స్ చేస్తే వచ్చేదే గ్రాస్ కలెక్షన్. నెట్ కలెక్షన్ అంటే గ్రాస్ కలెక్షన్లో నుంచి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది. ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఉండేది, ఇప్పుడు అది జిఎస్టీ అయింది. సో నెట్ కలెక్షన్స్ ఇస్ ఈక్వల్ టు గ్రాస్ కలెక్షన్స్ మైనస్ జిఎస్టీ. నెక్స్ట్ షేర్ అంటే ఏంటి, నెట్ కలెక్షన్స్ నుంచి మిసలేనియస్ ఛార్జెస్ని తీసేస్తే వచ్చేదే షేర్. ఈ మిసలేనియస్ ఛార్జెస్లో ఏముంటాయంటే థియేటర్ రెంటు, శాటిలైట్ రెంటు, అంటే క్యూబ్ UFO అని మనం థియేటర్లో చూసేటప్పుడు వస్తాయిగా అవి, వాటికి పే చేసే రెంట్ శాటిలైట్ రెంట్ అన్నమాట. ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్తో ఈ షేర్ని పంచుకోవాలన్నమాట. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లో షేర్లోని 50% ఎగ్జిబిటర్ తీసుకుంటాడు, 50% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. సెకండ్ వీక్లో 60% ఎగ్జిబిటర్, 40% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. థర్డ్ వీక్లో 70% ఎగ్జిబిటర్, 30% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఫోర్త్ వీక్ నుంచి థర్డ్ వీక్లో ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ పర్సంటేజెస్ కంపల్సరీ ఇలానే ఉండాలని రూల్ లేదు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ చేసుకున్న అగ్రిమెంట్ని బట్టి పర్సంటేజ్ డిసైడ్ అవుతుంది. జనరల్గా ఇండియాలో ఈ పర్సంటేజెస్ని ఫాలో అవుతారు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మధ్య జరిగే అగ్రిమెంట్ అదే 3 మెథడ్స్ని చూసాంగా, దాని ప్రకారం డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డబ్బుని పంచుకుంటారు. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చే డబ్బు కేవలం థియేట్రికల్ రైట్స్ అమ్మడం వల్లే. సినిమాని మనం ఓన్లీ థియేటర్స్లోనే చూడం కదా, టీవీలో చూస్తాం, ఓటీటీలో కూడా చూస్తాం. సో ప్రొడ్యూసర్కి డబ్బు ఇంకే విధంగా వస్తుందో తెలుసా, బాక్సాఫీస్ కలెక్షన్స్, థియేట్రికల్ రైట్స్ అమ్మడం వల్ల, శాటిలైట్ రైట్స్ అంటే టీవీలో సినిమా వేయడానికి, డిజిటల్ రైట్స్ అంటే ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్లో సినిమా వేయడానికి, ఇంకా ఆడియో ఆర్ మ్యూజిక్ రైట్స్ అమ్మడం వల్ల, ఇలా చాలా రకాలుగా ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సినిమా గురించి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇన్ఫోమాన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.